డబ్బింగ్ చిత్రం లవ్ టుడే ద్వారా పరిచయమైన బ్యూటీ ఇవానా. ఇవానా సో చాలా చాలా యంగ్ అండ్ టాలెంటెడ్ అని లవ్ టుడే సినిమాతోనే నిరూపించుకుంది. సో ఈమె మన సుడిగాలి సుధీర్ సినిమాకి ఫిదా అయిందట. సో లవ్ టుడే సినిమాని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానని అంటుంటుంది. అంతేకాకుండా తెలుగు సినిమాలో రీసెంట్గా గాలుడు సినిమా చూశానని సో సుధీర్కి సంబంధించిన విషయం చూసి చాలా హ్యాపీ అనిపించింది. సో చాలా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అండ్ తన గురించిన వీడియోలు అన్నీ చూశాను, బట్ హీస్ రియలీ ఆసమ్. సో ఒక స్మాల్ స్క్రీన్ నుంచి ఈ రేంజ్లోకి మరి పాపులారిటీ దక్కించుకున్న అంటే సో మా సినిమాలు కూడా మీరు ఎందుకు ఆదరించారని ఇది ఇప్పుడే అర్థమైంది. సో ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్ చాలా అద్భుతంగా దీనికోసం ఎంతో కష్టపడ్డారు. అంతేకాదు ఈ సినిమా ఈ రోజు హిట్ అయిందంటే సో మీరందరి మంచి అద్భుతమైన సపోర్ట్తోనే అయింది. అసలు నమ్మలేకపోతున్నాను ఈ సంతోషాన్ని. సో అలా మాలాగా మరి ఇప్పుడు అడుగుపెట్టినటువంటి సుధీర్ గారికి కూడా సో చాలా కంగ్రాచులేషన్స్ అంటూ చెప్తా ఉంది లవ్ టుడే హీరోయిన్. సో లవ్ టుడే సినిమాకి దర్శకుడు హీరో అంతా ఆయనే. మన సుడిగాల సుధీర్ కూడా అదే రేంజ్లో తనదైన స్టైల్లో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ హీరో మరి అలాగే హీరోయిన్ సుధీర్ పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారట. అలాగే ఇక సుధీర్ నెక్స్ట్ సినిమా కాలింగ్ సహస్ర కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఈ టీమ్. లవ్ టుడే ద్వారా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు బుల్లితెర స్టార్ హీరోయిన్ సుడిగాలి సుధీర్ గురించి కూడా చెప్తూ వీళ్ళేగానో మరి అద్భుతాలు చేస్తూ వాళ్ళకిద్దరికీ సంబంధించిన విషయాల్ని షేర్ చేసుకుంటున్నారు. ఏదేమైనా మన సుడిగాలి సుధీర్ రాబోయే రోజుల్లో ఈటీవీకి మళ్ళీ బ్యాక్ అవుతారని తెలుస్తోంది. సో సుధీర్కి జోడీగా ఇవానా బాగుంటుందంటారా? జోడీ అంటేనే సుధీర్ రష్మి ఈ విషయం మనమే కాదు ఇవానా కూడా చెప్తోంది. సో వాళ్ళిద్దరికీ సంబంధించి టీవీ షోస్ చూశానని నాకు చాలా నచ్చిందని, ఆ కెమిస్ట్రీ జస్ట్ ఆసమ్. సో కుదిరితే మరి సుడిగాలి సుధీర్ గారు ఒప్పుకుంటే తనతో హీరోయిన్గా చేయడానికి రెడీ అంటోంది మరి ఈ యంగ్ బ్యూటీ ఇవానా.